शीट। वो ये मोटर पड़ रहा रे, उड़ रहा है मोटर से रे। ఇక్కడెవడో మోటర్ వేసాడండి, నీళ్ళు ఆగుతలేవు రే, ఆపరా రే. ఓ మై గాడ్, మొత్తం ఊగిపోతుంది, భయమైపోతుంది. కానీ అడ్వెంచర్ మజా అదే కదరా రే, రోజు ఇలా సరిగ్గా. మధ్యలో కొన్ని భయంకరమైన వేవ్స్ వచ్చాయి, కానీ ఇట్స్ ఓకే నౌ. ఇలా కెనడాలో చిల్ చేస్తున్నాం మనం. సో ఈ అడవిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ చూస్తే క్రొకడైల్ ఉంది, క్రొకడైల్ క్రొకడైల్. ఇక్కడ చూస్తే చాలా గూసులు చిల్ చేస్తున్నాయి, చూడొచ్చు మీరు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. మీరు చూస్తున్న ఈ వేస్ట్ వేసుకొని నేను ఈ రివర్లో ట్యూబింగ్ చేయబోతున్నాను. ట్యూబింగ్ అంటే మీరు ఇప్పటివరకు వినుండరు, మేము యూజువల్గా కయాకింగ్ చేస్తారు ఇండియాలో. కయాక్ అంటే ఇట్లా కయాక్ వేసుకొని గీప్ 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 అని పోతారు కదా, అదే టైప్గా మేము దీంట్లో ఒక ట్యూబ్ ఇస్తారు. ఆ ట్యూబ్ ఏమంటారు, టైర్ ట్యూబ్ లాంటిది, దాని మీద పండుకొని లేజీగా ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. సో వీఆర్ గోయింగ్ దేర్. కానీ యూజువల్గా మీరు చూస్తున్నట్టయితే వాటర్ చాలా స్పీడ్గా వెళ్తుంది, యూజువల్గా 20 క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ వెళ్తుందంట. కానీ ఈరోజు నిన్న వర్షం పడిన వల్ల 120 క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది, అంటే చాలా ఫాస్ట్ వెళ్తుంది. దాంట్లో కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమంట. బట్ మనం ఇలాంటి అడ్వెంచర్లు చేసేస్తాం కదా, ఫస్ట్ టైం కాబట్టి క్యూబిక్ ఏమంటారు దాన్ని, ట్యూబింగ్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ టైం కయాకింగ్, దాని తర్వాత రివర్ ర్యాఫ్టింగ్ అన్నీ చేసి పడేద్దాం ఓకే. ఎందుకంటే సరైన వాడు ఈజ్ అడ్వెంచరర్ ఓకే. ఈ రివర్ని గ్రాండ్ రివర్ అంటారు, ఇది బ్రాండ్ఫోర్డ్లో ఉంది. ఇక్కడ రివర్ ర్యాఫ్టింగ్ చాలా ఫేమస్, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. రాగానే ముందు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మాకు లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఈయన మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎటు నుండి ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా బతికించుకోవాలి మిమ్మల్ని మీరు. మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత వీల్ వెయిట్ ఫర్ స్కూల్ బస్ అండ్ దెన్ వీఆర్ రెడీ టు గో ఇన్ దాట్ స్కూల్ బస్. స్కూల్ బస్ వేసుకొచ్చారు, స్కూల్ బస్లో వెళ్తున్నాం ఓకే. ఎక్కడెక్కడో 10 కిలోమీటర్స్ పైనకి వెళ్ళాలి, అక్కడ మ్యాప్ ఉంది. ఓకే లెట్స్ గో. గుడ్, హౌ ఆర్ యు? ఇదేదో ఇలా ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోతున్నాము లోపలికి. ఇదే రివర్ మా రివర్. ఆక్రమణ చేస్తున్నాడంట. అచ్చా ప్యాడలింగ్ స్ట్రెంగ్త్ ఇదే రివర్, ఈ రివర్లోనే పోతున్నాం ఓకే లెట్స్ గో. అరే సల్మాన్ భాయ్ కమ్ ఫాస్ట్. మన సల్మాన్ భాయ్ హీరో అనుకుంటున్నాడు. లైక్ దిస్ రివర్ ఇస్ అమేజింగ్. అరే కై గుట్టక్కర్ మారే, హీస్ యాక్సిడెంట్స్ యునో, హీస్ క్రియేటింగ్ యాక్సిడెంట్. సల్మాన్ భాయ్ డూయింగ్ ఓవర్ యాక్టింగ్. బట్ ఆ బ్రిడ్జ్ చూడండి, కిరాక్ బ్రిడ్జ్ మిస్ సరైనడు మధ్యలో. ఇట్లా ప్యాడల్ తీసుకొని ప్యాడల్ చేసి పడేస్తాడు. సల్మాన్ భాయ్ కిరాక్ ప్యాడల్ చేస్తున్నాడు చూడండి. అక్కడ మన చైనీస్ వాళ్ళు కూడా ఉన్నారు, కిరాక్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా నైస్. ఇప్పుడు ఇక్కడ చిన్న రివర్, ఇక్కడ నుండి లెఫ్ట్ తిరగాలంట. మేము లెఫ్ట్ తిరిగిన తర్వాత రైట్ సైడ్లో పెద్ద రివర్ వస్తుంది. అరే ఫాస్ట్ రాయది రాయ మాపే రామ్సే. అది చూడండి, పెద్ద రివర్ వస్తుంది, చాలా ఫాస్ట్ ఉంది ఫ్లో దాంట్లో. సల్మాన్ భాయ్ చిల్లింగ్ దేర్. ఈ బ్రిడ్జ్ చూడండి, సో బ్యూటిఫుల్ వ్యూస్. సల్మాన్ రివర్స్ వస్తున్నాడు ఎందుకో, కైగు రివర్స్ ఆరే తుమ్ భాయ్. అది చూడండి, పెద్ద రివర్లో కలుస్తున్నాం ఇప్పుడు చిన్న రివర్ నుండి. సల్మాన్ భాయ్ పెద్ద ఏదో హీరో అనుకుంటున్నాడు. బేర్ గ్రిల్స్,
వావ్ గ్రేట్ వ్యూ బ్రిడ్జ్ వెనకాల సో నైస్ సల్మాన్ బాయ్ సే హాయ్ హలో హలో టు ద కెమెరా రివర్ చాలా అంటే చాలా వేవ్స్ వస్తున్నాయండి చాలా ఫాస్ట్ ఉంది ఇది ఇక్కడ చూడండి కెనడియన్ ఇల్లులు ఎంత బాగున్నాయో ఉదర్ థాయారో బహుత్ ఫాస్ట్ థా వహాన్ పే ఆఖరి థా హా అభి థోడా ఠీక్ హో గయా దేఖో పల్టా నీ నౌ ఇట్స్ ఫైన్ లెఫ్ట్ కర్నా తో రైట్ కో పెడల్ కరో హా బస్ ఓయ్ సింపుల్ బేసిక్ హై బేసిక్ మ్యాథ్ అబ ఆరామ్ సే ఛోడ్ దే బస్ ఫస్ట్ టైం చేస్తున్నాం మేము అక్కడ పైన ఉడద ఇల్లు ఉంది చూడండి అక్కడ పైన మంచి కెనడియన్ హౌసెస్ అండ్ యువర్ సరైనోడు గోయింగ్ 13 కిలోమీటర్స్ చేయడానికి 4 అవర్స్ పట్టిద్దంట కానీ స్పీడ్ బాగానే ఉంది సో చూడండి ఆల్మోస్ట్ మునిగిపోయినా నేను మొత్తం నానిపోయి వెట్ అయిపోయా లోపల ఫుల్ అంటే ఫుల్ ఎంత అయింది ఉచ్చబడింది నాకు అంటే సారీ భయం వేసింది చాలా సల్మాన్ భయ అయితే అసలు గడగడ గడగడ ఊగిపోయాడు ఇప్పటికి 2 కిలోమీటర్స్ అయితే వచ్చాము చూడండి ఇంకా వస్తున్నారు చాలా పెద్ద రివర్ చాలా లోతుంది కింద పడితే అవుట్ పోతాం అంతే కానీ అదే ఆ చెట్లకు కొట్టుకోవడానికి వెళ్తున్నాం మనం రైట్కి వెళ్ళిపోదాం కొంచెం ఓకే రైట్కి ప్యాడల్ చేయాలి వాట్ హ్యాపెండ్ బడే భయ్ వాట్ హ్యాపెండ్ కండలు పెంచండి ఓకే ఇది చేస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ రాఫ్టింగ్ మీ బ్యాక్ కి చాలా మంచిది లాట్స్ ఆకు పెరుగుతాయి ఓకే సరైనోడు మాటలు వినండి సరైనోడ్లాగా అవ్వాలి కదా మీరు మరి ఓకే ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలీదు కానీ మేము పోతూనే ఉన్నాం రివర్ లో సచ్ అ బిగ్ రివర్ ఆరాంగా కూర్చొని ఇప్పుడు పోతున్నానండి 4 కిలోమీటర్లు అయితే అయిపోయా అంటండి పోతనే ఉన్నామండి ఇంకా మన సల్మాన్ భాయ్ ఏదో పెద్ద హీరోలకు కొట్టేస్తున్నాడు అటు ఇటు కానీ చాలా పెద్ద రివరే మధ్యలో ఉన్నాం రివర్ మధ్యలో వెళ్ళిపోతున్నాను నేను పక్కన అన్ని చెట్లు సైలెంట్గా ఉండి వింటే ఎంత మంచి నేచర్ సౌండ్ వస్తుంది చూడండి ఓకే మయాజ డ్రైనేజ్ కా ఝర్నా హై వో కానీ చిన్న చిన్న వాటర్ఫాల్స్ ఉన్నాయి చూడండి అక్కడ కూడా వాటర్ఫాల్ ఉంది ఎందుకంటే నిన్న వర్షం పడింది కదా బాగా ఆ వర్షానికి నీళ్ళు వస్తున్నాయి రివర్ హైట్ అంట చాలా పైకి పెరిగిపోయిందంట ఎందుకంటే నిన్న ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది కానీ మన సరైనోడు అడ్వెంచర్లు చేస్తాడు కదా సో యూనో సల్మాన్ భాయ్ వచ్చాడు సల్మాన్ భాయ్ మల్లెపల్లి మెదిపట్నం చలో కితాలే రే 60 రూపాయలు ఎత్తాం 60 రూపాయలు అంట మెదిపట్నంకి ఇవ్వచ్చా మరి చెప్పండి మీరు నేను 20 రూపాయలు అయితే 20 రూపాయలు నేను 60 20 చలో 50 50 మే అంట మెదిపట్నం ఇక్కడ నుండి చలో లేకే చలో సార్ చలో ఎంత వేవ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ బోట్ అసలు ఫుల్ ఊగిపోతుంది చాలా అంటే చాలా వేవ్స్ మేము కొంచెం ముందే సైడ్కి వచ్చేసాం తెలిసిపోయి మాకు కిరాక్ అంటే కిరాక్ వేవ్స్ నైస్ బ్రో లైఫ్ ఎంజాయ్ పండగ హౌస్ యూనో పండగ హౌస్ ఇలానే పండగ హౌస్ చేయాలి మీరు కూడా ఓకే దిస్ ఈజ్ ఇన్ కిచెనర్ వాంబో ఇక్కడ వేవ్స్ వస్తున్నాయి మళ్ళా పండగోస్ ఆ వేవ్లు చూడండి పండగోస్ ఎంజాయ్ ఓకే ఎంజాయ్ పండగోస్ ఇక్కడ చూస్తుంటున్నట్టయితే ఐఫిల్ టవర్ కనిపిస్తుంది ప్యారిస్ వచ్చాను ఇప్పుడే నేను రైట్ ఐఫిల్ టవర్ దగ్గర ఐఫిల్ టవర్ ఎప్పుడు
ప్యారిస్ అభియంలో. ఓకే, ప్యారిస్కి వచ్చాము రివర్లో. ఇదే ప్యారిస్ డౌన్ టౌన్లో ఉండే రివర్. మనోడు మెహదీపట్నం అయితే తీసుకెళ్ళలేదు, కానీ మెహదీపట్నం నైలేకే మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. నేచర్ అయితే అమేజింగ్, ట్రై చేయాలి లైఫ్లో. ఇంకా మేము టోటల్ 13 కిలోమీటర్ రైడ్ ఇది. ఇప్పటికి మేము మేబీ 5-6 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం, ఇంకా 6 కిలోమీటర్స్ బాకీ ఉంది. స్లోగా వెళ్తుంది ఫ్లో, మళ్ళీ ఫాస్ట్ అవుతుంది మధ్యలో. రివర్ ఇస్ సో డీప్. ఓకే ఓకే, యాక్చువల్గా నేను ఒక 2 అవర్స్లో లైవ్ స్ట్రీమ్ చేయాలి, కానీ లైవ్ స్ట్రీమ్ చేయకుండా ఇక్కడ తిరుగుతున్నాను, సిగ్గులేదు. బట్ యా, మీకు కూడా కొంచెం కావాలి కదా, కొంచెం వ్లాగ్సే కదా అసలు మెయిన్ మన ఛానల్కి. సో లెట్స్ మేక్ సమ్ వ్లాగ్స్. ఓకే, చిల్ సల్మాన్ భాయ్ అయితే చిల్ అవుతున్నాడు, పాటలు పెట్టుకున్నాడు. ఓకే, బోట్ని కొంచెం స్ట్రైట్ చేసుకుందాం మనం. ఫాస్ట్ హోరా ఉత్నే గందే నీ ఠీక్ ఠీక్ ఠాక్ సల్మాన్. ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది, ఎంత భయంకరంగా అనిపిస్తుంది చూడు. అరే 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 ఊగిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే నర్ ఆర్ మాద అంటే మగది, ఇంకా ఆడగూసులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు అరే మీరు, రే ఏంద్రా మీ ప్లాన్ ఏంది అక్కడ? సో ఈ అడవిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ చూస్తే క్రొకడైల్ ఉంది, క్రొకడైల్ క్రొకడైల్. ఇక్కడ చూస్తే చాలా గూసులు చిల్ చేస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఆ గూసు నుండుకొని తింటే మజా వచ్చింది అనిపిస్తుంది మనకు. బేర్ గ్రిల్స్ కాడికి నేనేమి బేర్ ఓవర్ చేస్తుంటా నేను, కానీ నైస్ అండి గీస్ చూడండి, మంచి ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ. జస్ట్ చిల్లింగ్ నడుస్తుంది నాకు సల్మాన్ భాయ్కి. అర్థిష్ ప్రణయ అరద ఛత్రపతి, అర్థిష్ ప్రణయ అరద ఛత్రపతి. వాహమో ఎంత కష్టం ఉంది ఏంద్ర రే. గుంత లక్కడి గుల 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 అమ్మో అయిపోయింది పవర్. కానీ కండలు బాగా వస్తాయి చూడండి, నీళ్లు పడుతున్నాయి అటు ఇటు. ఈ నీళ్లు తాగొద్దని బాగా వార్నింగ్ అయితే ఇచ్చారు మాకు. ఈ నీళ్ళలో చాలా కీటకాలు, క్రిములు, పశువులు, పందులు, దున్నపోతులు అన్నీ ఉన్నాయంట. అవన్నీ అక్కడే ఉన్నాయి చూడండి, అదే సల్మాన్ భాయ్ అవన్నీ. ఫైనల్గా అడ్వెంచర్ మొత్తం చేశాడు మీ సరైన వాడు. జాకెట్లో ఉండి డబ్బులు తీశాడు. యా, ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. రోయింగ్ చేసి చేసి కండలన్నీ నొప్పి పడుతున్నాయండి. బట్ యా చూడండి, వీఆర్ ఆల్ బెట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే బాయ్. ఫైనల్గా మొత్తం చూడండి ఎక్సైజ్, అది రోయింగ్ చేసి చేసి. జిమ్ కూడా అవసరం లేదు, లైక్ బయటకు వచ్చేసినాయి మసల్స్ అన్నీ. ఇంకా మొత్తం లైక్ లోపల నుండి తడిసిపోయి ఉన్నాం. సాక్స్లు చూడండి, ఫుల్ ఫుల్ మొత్తం తడిసిపోయి ఉన్నాం. బట్ యా, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీకోసం ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. సో దట్స్ వై ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్ బాయ్స్ అండ్ గర్ల్స్.